మరి ఎందుకు ఇంకొక జాతీయ పార్టీ కాంగ్రెస్ పిఎస్సి చర్చల్లో కూడా బీసీ అభ్యర్థిని ముందు పెట్టి బీజేపీ వెళ్ళే అవకాశం ఉందేమోనని చర్చ జరగాల్సి ఉంటుంది. అంతే, ఒక జాతీయ పార్టీ ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి అభ్యర్థి గురించి ఇంకో జాతీయ పార్టీ వాళ్ళ పిఎస్సి చర్చల్లో చర్చించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనుకోవాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళకి తాడు లేదు బొంగరం లేదండి. వాళ్ళు ఎందుకు సమీక్షించుకున్నారో, ఏం సమీక్షించుకున్నారో, వాళ్ళు ఎటుపోతున్నారో ఎటుపోతారో కూడా తెలియని ఒక ఆగమ్య గోచరంలో ఉందా అనే అనుమానాలు కూడా మనకు కలుగుతున్నాయి. ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్స్ చూస్తే ఇప్పుడు 2-3 వేల ఓట్లు అంటే ఏంటంటే అంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకోటి ఉండదు కదా. అత్యంత హీనమైన ఓటు బ్యాంకు, ఓట్లను సంపాదించుకోవడం అనేది కాంగ్రెస్కు చాలా మచ్చ తెచ్చింది. అది నిజానికైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి వస్తుంది, ఆ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు అనుకునే వాళ్ళలో కూడా ఒక నిరాశను ఈ రిజల్ట్ తీసుకొచ్చింది. అయితే హుజరాబాద్ రిజల్ట్ని తెలంగాణ మొత్తానికి మనం ఆపాదించడానికి వీల్లేదు. తెలంగాణ మొత్తంలో ఇటువంటి రిజల్టు ప్రతిబింబిస్తుందని చెప్పడానికి కూడా ఛాన్స్ లేదు. డిఫరెంట్గానే జరుగుతాయి ప్రతి కాన్స్టిట్యూన్సీ. నేను చెప్పాను కదా, ఈ ఫ్యాక్టర్స్ రెండు ఉండాలి. ఏ పార్టీ గెలవాలన్నా కూడా ఆ క్యాండిడేట్ బలవంతుడై ఉండాలి, ధనవంతుడై ఉండాలి. మూడోది గ్రౌండ్లో మీకు ఆ రకమైన ఆ పార్టీకి సపోర్ట్ ఇచ్చే సెక్షన్స్ ఉండాలి, ప్రజలు ఉండాలి, ఆ వర్గాలు ఉండాలి. లేకపోతే కాంగ్రెస్ గెలిచే అవకాశం లేదు, బీజేపీ కూడా గెలిచే అవకాశం లేదు. కాంగ్రెస్కి ఇక్కడ అడ్వాంటేజ్ ఉంది తెలంగాణలో. ఎందుకు అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నానంటే మినిమం వాళ్లకు 10-20% ఓటు బ్యాంక్ ఉంటుంది. అది రిజర్వ్డ్ అనమాట. అంటే ఆల్మోస్ట్ మనం ఇనిషియల్ ఓటు బ్యాంక్ అని అంటాం కదా, ఇనిషియల్ సమ్ వాట్ ఎవర్ మనం ఓటు బ్యాంక్ అనేది ఉంటుంది వాళ్ళకి. సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంటుంది కదా, ఆ ఓటు ప్రకారం బ్యాంక్ ప్రకారం కూడా కాంగ్రెస్కు అడ్వాంటేజ్ ఉంటుంది బీజేపీ కంటే కూడా. అంటే ఎట్లా ఉంటుందంటే నేను ఎందుకు చెప్తున్నా, 1-10 ఏళ్ళు కావస్తుంది కనుక 2023లో జరిగే ఎలక్షన్స్లో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకత, సహజమైన ప్రభుత్వం పట్ల, ముఖ్యమంత్రి పరిపాలన పట్ల ఉండే వ్యతిరేకత అది ఎంత పెరుగుతుందో చూడాలి. దాన్ని బట్టి మళ్ళీ మనం గెస్ చేయాలి. అంటే కాంగ్రెస్కు ఎక్కడెక్కడ అంటే టీఆర్ఎస్ క్యాండిడేట్స్ని ఓడించాలి కదా వాళ్ళు. అధికార పార్టీ టీఆర్ఎస్ అండి, టీఆర్ఎస్ను ఓడిస్తేనే అధికారంలో రావాలి కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. టీఆర్ఎస్ అట్లా ఉండగానే వాళ్ళు ఎట్లా అధికారంలోకి వస్తారు? ఇప్పుడు చాలా విచిత్రంగా మాట్లాడుతుంటారు, మేము ముఖ్యమంత్రి అవుతామని కాంగ్రెస్ వాళ్ళు, నేను ముఖ్యమంత్రి అవుతానని బహుజన సమాజ్ పార్టీ ప్రవీణ్ కుమార్ సారు, నేను ముఖ్యమంత్రి అవుతానని ఇప్పుడు బండి సంజయ్ ఇంకెవరో అనుకోవడం, లేకుంటే నేనే తొలి మహిళా ముఖ్యమంత్రి అని షర్మిల అనుకోవడం, ఇవన్నీ కూడా ఇది అవివేకంతో వస్తున్నాయా ఇటువంటి ఆలోచనలు, లేకపోతే అమాయకత్వం వస్తున్నాయా, లేకపోతే అవగాహన రాహిత్యంతో వస్తున్నాయా, రాజకీయాల్లో వీళ్ళకున్న పరిణతి ఏంటనేది నాకు అర్థం కావట్లేదు. సార్ ఇక్కడ ఇంకొక విషయం, కిషన్ రెడ్డి ప్రధానంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి మందకృష్ణ మాదిగని ఇట్లా పువ్వుల్లో పెట్టి తీసుకొచ్చినట్టు తీసుకొస్తున్నాడు, మళ్ళీ ఢిల్లీకి తీసుకుపోతున్నాడు, మళ్ళీ హైదరాబాద్కు తీసుకొస్తున్నాడు, సభలకు వెళుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఏమన్నా దళిత్ కేసీఆర్ 2014లో తెలంగాణ వస్తే దళితుడే ముఖ్యమంత్రి అని చెప్పినటువంటి వాగ్దానాన్ని బీజేపీ ఏమన్నా అమలు పరచబోతుందని అనుకోవచ్చు. ఆల్రెడీ మీరు ఇందాక చెప్పినట్టు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వివేక్ ఆల్రెడీ బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు మందకృష్ణ మాదిగని ఇట్లా పువ్వులో పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు కిషన్ రెడ్డి. ఏం జరగవచ్చు అనుకోవచ్చు? ఏం జరగదండి. కిషన్ రెడ్డి మందకృష్ణకున్న సంబంధాలు, లేదంటే మందకృష్ణ వల్ల మాదిగ సమాజం మొత్తం అంటే మాదిగ సెక్షన్ అంతా కూడా ఆయన చుట్టూ ఉన్నదని అనుకోవడం కంటే మరి అవివేకమా అమాయకత్వమా దాన్ని మనం ఏమనాలో తెలియదు. ఎందుకంటే మందకృష్ణ మాదిగా స్వయంగానే ఓడిపోయిన హిస్టరీ ఉంది ఆయనకు. ఆయన 1-2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉండి, అట్లాగే అంటే ఎస్సీ వర్గీకరణ గురించి ఆయన పోరాడిన మాట నిజం, ఆయన కమిట్మెంట్ ఉన్న మాట నిజం, దాంట్లో ఎవరు డిస్ప్యూట్ చేయట్లేదు. బట్ పాలిటిక్స్లో అది కాదు. ఇప్పుడు ఈటల ఫ్యాక్టర్ ఉందండి. ఇటల రాజు గురించి మనం చర్చించవచ్చు. అంటే ఆయనకున్న కెపాబిలిటీస్, ఇంతకుముందు అనుకున్నాం కదా, ఆయనకున్న అదర్ ఎక్స్పీరియన్సెస్ ఇవన్నీ కూడా ఆయనకి వాల్యూ యాడెడ్గా ఉంటాయి. అంటే మందకృష్ణ మాదిగకి ఏముంది? కేసీఆర్ చేయనటువంటి ఒక వాగ్దానాన్ని మేము చేసి చూపించబోతున్నామని బీజేపీ చెప్పుకోవచ్చు కదా అని అంటున్నారు. ఎవరు చెప్పాలి? కిషన్ రెడ్డి కాదు, బీజేపీ నాయకత్వం చెప్పాలి, అమిత్ షా చెప్పాలి, నరేంద్ర మోడీ చెప్పాలి. నరేంద్ర మోడీ అమిత్ షా చెప్తారా? ఎవరిని ఉద్దేశించి చెప్తారు వాళ్ళు? ఎస్సీ అని చెప్తారా? చెప్పరు. ఎస్సీ అని చెబితే ఎస్సీలకు ఇప్పుడు హుజరాబాద్లో ఏమైందండి, హుజరాబాద్ మళ్ళీ ఒకసారి ఒక్క సెకండ్ వద్ద హుజరాబాద్కి దళిత బంధు పెట్టాడు ముఖ్యమంత్రి కేసీఆర్. ఏమైంది అక్కడ, దళిత బంధు నుంచి మేజర్ పోర్షన్ ఓట్లని టీఆర్ఎస్కు పడి ఉండొచ్చు, కానీ దళిత బంధు అమలు వల్ల బీసీలో వ్యతిరేక వాతావరణం వచ్చింది కదా. మరి ముందే కనుక మీరు అన్నట్టు మందకృష్ణను దృష్టిలో పెట్టుకోను, వివేక్ను దృష్టిలో పెట్టుకోను అనుకుందాం ఒక సెకండ్ కోసం, ముఖ్యమంత్రి క్యాండిడేట్ మా అభ్యర్థి ఎస్సీ ఉంటాడు, నెక్స్ట్ మా పార్టీ అధికారంలోకి వస్తే మేము దళితులు ముఖ్యమంత్రి చేస్తాము అని చెప్పారనుకుందాం. ఎవరు బీజేపీ నాయకత్వం చెప్పింది అనుకుందాం, లేదా మోడీ గారు అమిత్ షా వాళ్ళే కదా, లేదా నడ్డా ట్రయాంగిల్ ఈ ముగ్గురులో ఎవరు చెప్పినా కూడా అథెంటిసిటీ, అది కిషన్ రెడ్డి బండి సంజయ్ వీళ్ళు చెప్తే అథెంటిసిటీ కాదు. వాళ్ళు చెప్పారనుకుందాం, వాళ్ళు చెప్పినంత మాత్రాన జరిగేది ఏముంటుంది? ఏ దళితులు అంటే ఒక దళితులు ఓట్లేస్తే సరిపోతుందా? ఇప్పుడు మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రాజకీయ అధికారంలోకి రావాలంటే, రాజ్యాధికారం రావాలంటే, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి రావాలంటే ఖచ్చితంగా అన్ని వర్గాలను కలుపుకొని పోవాలి, అన్ని వర్గాల నుంచి మీకు మద్దతు రావాలి. అది వెల్మ కావచ్చు, కమ్మ కావచ్చు, లేకుంటే రెడ్డి కావచ్చు, ఎస్సీ బీసీ మైనార్టీస్ ఎంతమందైనా సరే. అంటే దళితులు అయితే అన్ని వర్గాలను కలుపుకుపోలేరు అని మీరు అంటారా? ఆహా, దళితులు అని అంటే దళితుడే నెక్స్ట్ మా తరపున ముఖ్యమంత్రి అని ప్రకటించినంత మాత్రం, ప్రకటిస్తే కూడా ప్రకటించే ఛాన్సెస్ లేవు, ముందుగా అడ్వాన్స్గా రూల్ అవుట్. అది ఇన్ కేసు మీరు అనుకుంటున్నట్టుగా మనం ఒక ఊహాగానం చేస్తే అట్లా కూడా ఒక్క దళిత్ మాత్రమేనా నీకు ఓటేసేది అనేది వచ్చే అవకాశం ఉంటుంది. పైగా దళితులను ముఖ్యమంత్రి చేసిన హిస్టరీ వాళ్ళకి అసలు లేదు, బీజేపీకి కాంగ్రెస్కైనా. మొన్న పంజాబ్లో చేసి కొంత వాళ్ళు ఒక రిమార్కబుల్ ఇది చేసుకున్నారు, ఇప్పుడు ఖమ్మం ఆంధ్రప్రదేశ్లో కూడా మనం ఒకసారి గమనిస్తే ఇప్పటిదాకా దళితులు ఒక్కసారి అయ్యాడు దామోదరం సంజీవయ్య, ఓకే, బీసీ ఇంతవరకు కాలేదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఖమ్మం డిపోలో కాలేదు, బీసీ అనే వ్యక్తి ఎవరు ముఖ్యమంత్రి కాలేదు. ఒకసారి పివి నరసింహరావు బ్రాహ్మణ్ అయ్యాడు, ఒకసారి రోషయ్య ముఖ్యమంత్రి అయ్యాడు, ఆ తర్వాత ఇప్పుడు కేసీఆర్ వెల్మ ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అంతకుముందు వెల్మగా వెంకటరావు ముఖ్యమంత్రిగా పరిపాలించాడు. మిగతా అంతా రెడ్లే కదా, మీకు ఇంకా బీసీ ఎస్సీ అనేది ఎక్కడ ఉండింది? అదే దామోదర సంజయ్ ఎస్సీ చేసింది కాబట్టి ఏదో బై లక్ అంతే, అంతకు మించి ఎప్పుడైనా కూడా ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు అంటే జనాభా రీత్యా కాదు నేను చెప్పేది, వాళ్ళు తక్కువ ఉండొచ్చు ఏది జనాభాలో కానీ ఓటర్స్లో కానీ, వాళ్ళు రాజకీయాలను మలుపు తిప్పే ఒక దాంట్లో ఉంటారు, వాళ్ళు ఆ రకమైన స్ట్రాటజీస్తో ఉంటారు, రాజకీయాలు తమ గుప్పిట్లో ఉంచుకునే వ్యూహాల్లో ఉంటారు. అవి దళితులు కానీ బీసీలు కానీ చేయలేరు. వాళ్ళు ఇటలా అందరూ ఎంత పెద్ద ఫోర్స్ అయినా కూడా, ఇంకొకళ్ళు ఎంత ఫోర్స్ అయినా, వివేక్ ఎంత ఫోర్స్ అయినా కూడా ఫార్వర్డ్ క్యాస్ట్కి సంబంధించిన ఇంకొక పెద్ద చర్చకు దారి తీసే అంశం ఇది. మాట్లాడుకుందాం మళ్ళీ ఇంకొకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్ జకీర్ గారు. థ్యాంక్ యూ సార్. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.